everyone, welcome to Folk Nations once again with all the singers. Manandar singers ochi sir anamata. Ee roju episode lo first singer Seshakumari vastundi from Khammam. Seshakumari. Seshakumari ee paata paadabothunna ee roju. Padikeltaane o amma baaguga chaduvukuntaane padikeltaane. తల్లిదండ్రులు ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే బడికి పంపించరు, పొలాల పనికి కానీ కూలి పనులకు కానీ ఇలా తీసుకెళ్తూ ఉంటారు. కానీ అందరినీ అందరూ సమానమే, అందరినీ బడికి పంపాలని ఈ పాట. చాలా మంది మరి వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నపిల్లల్ని పనులకు పంపించడం, బడికి పంపించకపోవడం జరుగుతూ ఉంటాయి. మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా సరే చిన్నపిల్లలు మాత్రం బడికి పంపించండి అని చెప్తుంది శేషకుమారి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మా మ్యూజిక్ ప్రేక్షకులందరికీ ఈ పాట చిన్నపిల్లల ఆత్మఘోష. చిన్నపిల్లల ఆత్మఘోష ఇంత బాధకరంగా ఉంటుందని ఖచ్చితంగా వాళ్ళు అందరూ కనువిప్పు కలిగి ఖచ్చితంగా ఈ పసి హృదయాల్ని, ఈ పసి రెక్కలని, ఈ పసి చేతుల్ని పనికి పంపించకుండా అందరినీ బడికి పంపించి వాళ్ళను ఓ ప్రయోగం చేస్తుందని శేష్ కుమార్ చాలా అద్భుతంగా వాడింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు ఎవరు వస్తున్నారన్న? జల్లికృష్ణ. జల్లికృష్ణ ఈ
పెళ్లికృష్ణ సార్ ఏ పాట పాడబోతు? రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాలెల్లమ్మకో, 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 రామ రామ ఎల్లమ్మకో సత్తుల ఆటలు చిత్రాంగి పాటలు పల్లెల్లో ఉన్న ఎల్లమ్మ తల్లిని, అంటే పల్లెల్లో గ్రామదేవతలు ఉంటారు, ఆ గ్రామదేవతల్ని మా మ్యూజిక్ దగ్గర తీసుకొచ్చి మొత్తాన్ని కేకలు పెట్టించారు. పల్లెల్లో ఉన్న పండగ మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి చూడలేదు కానీ
అది ఇక్కడనే చూపించే భాగ్యాన్ని మా కలగజేసినందుకు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఓకే, మన నెక్స్ట్ సింగర్ ఎవరు మరి? జ్యోతి ఫ్రమ్ ఖమ్మం. ఓకే జ్యోతి, ఏ పాట పాడబోతున్నావు? సన్నా జాజి మల్లెనురా సాయం కాలం ఇంటికి రా, సన్నా జాజి మల్లెనురా సాయం కాలం ఇంటికి రా, నీ కై వేచి ఉన్నానురా నీ కై కాపు కాదానురా, ముద్దులా 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 బాగుపడావు, దుమ్ము దులిపేసావు మొత్తానికి. థ్యాంక్ యూ అన్న. శివనాగుడా, జ్యోతి జోష్ కు మొత్తానికి సన్నజాజి పాట ముద్దుల మేనమా తప్పకుండా అన్న చెప్పు. శేషకుమార్ ఏమో అందరినీ బడికొమ్మని చెప్పు, జల్లికృష్ణనేమో శిగాలు గుప్పించింది, జ్యోతి ఏమో వాళ్ళ మేనమామని రమ్మని చెప్పు. ఇప్పుడు నెక్స్ట్ గోరుండరు బంధం కాదు మందం రాజు. మందం రాజా? మందం రాజు. ఎందుకు మందం రాజు? కొంచెం వాడు మందంగా ఉన్నాడు కాబట్టి మందన రాజు అనిపెట్టింది, అందుకు పెట్టేశారు. పెట్టేసినాం. మరి మందన రాజును పిలిచి మరొక జోషును మనం కోరుకుందామనా. ఇందాక ఏందో అన్నట్లన్నా నన్ను ఇందాక నన్ను మర్చిపో, ఇప్పుడు ఏం పాట పడుతుందో చెప్పు. పాట కథ తర్వాత. ఇందాక సార్ తోటి ఏమో మాట్లాడినావు, నేను నిలబడ్డా నాకు ఇలా. నేను చెప్పరా? మందం రాజు అన్నాడు. సారీ అండి, అసలు యాక్చువల్గా నా పేరు బంధం రాజు, అయితే ఈయన ఎవరు కాదు, స్వయాన నా తాత. నన్ను అప్పుడే ముసలం చేసేస్తున్నావండి. యశుడు కావాలంటే యశుడండి. అయితే ఈయన చిన్నప్పటి నుంచి నన్ను గారంగా చాలా ముడిపంగా చిన్న చిన్న మంచి చాక్లెట్లు లడ్లు అవి తినబట్టి నేను ఇట్లయినా. మరి ఇప్పుడు అవన్నీ తినబెట్టి ఆయననే మందం అంటే ఎట్లుంటుంది? తప్పు కదా. సరే ఇవన్నీ అవన్నీ కాదు, చెంపలు వేసుకోవాలి. ఇప్పుడు చెంపలు వేసుకోను కానీ నేనే చిన్నప్పటి చాక్లెట్ అవన్నీ పెట్టినట్టు కదా, ఈ పాట వాడి వీడు దొంగితే
సగం కొవ్వు కరిగిపోయి సన్న ఖచ్చితంగా మంచి కూకుట్ల పల్లి కాడ కూసోని మాటలాడితే కూకుట్ల పల్లి కాడ కూసోని బాధల్లో ఒకటే ఉంది చెప్పు, నీ మనసు ఎందుకు చిన్న చేసింది అమ్మాయి అని. ఇక చూస్తున్నావుగా కథ అంతా, అంటే నాకు అర్థమైంది ఏంటంటే కూర్చొని మాట్లాడినప్పుడు ఇంకా ఒకరికొకరు అవేవో ఇవో ఉండాలి, మనవరాలు ఉండాలి, కానీ మనసు చిన్న చేసిందనే బాధ. నీ మనసు చిన్నగా అయిన దానికి అవును, నువ్వు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం కదా బొంగరాల గంగు సంగతి ఎంతో చూడు. సో అదండి ఈరోజు మన ఫోక్ నేషన్స్ ఎపిసోడ్, బీభత్సంగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా, బీభత్సంగా ఇక్కడ డుమ్ములేపేస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మన సింగర్స్. సో మళ్ళీ ఇదే కంటిన్యూ చేయాలంటే నెక్స్ట్ వీక్ వరకు మీరు ఆగాల్సిందే.